Namaste, welcome to Storyboard. Manaki, Nelakosari Kakunda, Yadadikosari Jetam Iste, Em Chestaru? Dabbanta Bankulo Vesukuni, Nelanela Vadukuntam. Kadani Okkasari Vadeskunte, Kalam Gadiche Koddi, Batuku Bharamayipotundi. Yedadi Gadiche Varaku Malli Jetam Radu. Ilanti Paristhiti Okkasari face Chesina Evaraina, Rendo Yedadi Nunchi Jagratha Padtaru. Jetam Vishayamlo Jagratha Padutunnam. Kani Nadi Jalala Vishayamlo Eta Ide Tappu Malli Chestunnam. Anduke Lakshaladi Cusekkula Neeru Vrudhaga Samudram Palaipotondi. ఒకసారి కుండపోత మరోసారి గుండెకోత ఇది తెలుగు రాష్ట్రాల దుస్థితి నది నీటి ప్రవాహాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యాలు లేక ఏటా లక్షల క్యూసెక్కుల నీరు సంద్రం పాలవుతోంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు నది జలాలను నిల్వ చేసుకోవాలన్న ఆలోచన లేని పాలకుల నిర్లక్ష్యం తీవ్రమైన నీటి కొరత కారణమవుతోంది ఆయకట్టు ప్రాంతాలను బీడు భూములుగా మారుస్తోంది గలగల గోదారి కదలిపోతోంది బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది కానీ బంగారు పంటలు మాత్రం పండడం లేదు తొలకరితో ఖరీఫ్ సీజన్ గట్టెక్కేసే అన్నదాతలు రబీకి మాత్రం సాగు చేసుకునేందుకు నీరు లేక అల్లల్లాడిపోతున్నారు కళ్ళ ముందే కృష్ణా గోదారుల నీరు సముద్రుడి పాలవుతుంటే చేసేదేం లేక బీడువారిన భూములు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు ఇది గత ఏడాది రబీలో కనిపించిన దృశ్యమే కాదు ప్రతి ఏడాది జరుగుతున్న చోద్యమే ఏటా భారీ వర్షాలతో నదులు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడం ఆపై నెలలు గడిచే కొద్దీ ఎండిపోయి రాళ్లు పైకి తేలడం శతాబ్దాలుగా కృష్ణా గోదావరుల దుస్థితి ఇదే ఈ ఏడాది వానల సీజన్ రాకముందే కుండపోత కురుస్తోంది నిన్నటి వరకు రాళ్లు తేలిన గోదావరి నేడు నిండు కుండలా పరవళ్లు తొక్కుతోంది మహారాష్ట్రతో పాటు ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగింది నిజానికి జూలై తర్వాత రావాల్సిన వరద ఇప్పుడే ముంచెత్తుతోంది ఏటా తొలకరి వేళలో కురిసే సాధారణ వర్షాలకు నదీ ప్రవాహం పెరిగినా అది ఇంతలా ముంచెత్తేలా ఉండదు కానీ ఈ ఏడాది ఋతుపవనాలు తీరాన్ని తాకినప్పటి నుంచే భారీగా వర్షాలు కురుస్తున్నాయి గోదావరి ఉధృతికి లంక గ్రామాలు నీట మునిగాయి ఏటా ఆగస్టు నెలలో ఎత్తే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్లన్నీ ఇప్పుడే ఎత్తేశారు ఫలితంగా రోజుకి 32 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సంద్రంలో కలుస్తోంది అంటే సుమారు 10 లక్షల క్యూసెక్స్ దాటితే ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు గోదావరి అప్పర్ గోదావరి లోవర్ గోదావరి మరియు ఈ సబర్ నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ అయితే క్రమేస్తున్నాయి నిన్న సాయంత్రంతో కంపేర్ చేస్తే మీకు కుంట దగ్గర ఒక 2 మీటర్స్ వాటర్ లెవెల్స్ రిసీడ్ అయ్యాయి బట్ కాళేశ్వరము పేరూరు భద్రాచలం అవన్నీ కూడా వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి మనకు మెసేజ్ వచ్చింది సో అక్కడున్న లెవెల్స్ ప్రకారం ఇంకో 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ పెరిగే అవకాశం ఉంది సో అయినా సరే మనకి ఇక్కడ 8 లక్షల దాకా చేరే అవకాశం ఉంటుంది అది కూడా రేపు మార్నింగ్ వరకు గ్రాడ్యువల్గా చేరే అవకాశం ఉంది బట్ ఇక్కడున్న పైన క్యాచ్మెంట్లోనే వర్షాలు తగ్గుముఖం పట్టడం వలన మనం కాంపన్సేట్ చేయగలుగుతాము సో మేము ఫస్ట్ హెచ్చరిక భద్రాచలం ఇష్యూ చేసినా సరే ఇక్కడ మనకేం ప్రమాదం ఏమి ఉండదు ఇదేదో ఇప్పుడిప్పుడే కురుస్తున్న భారీ వర్షాలకే కాదు ఏటా జరుగుతున్న తంతే కాకపోతే ఇప్పుడు 2 నెలలు ముందుగానే జరుగుతోంది ఏటా ఇలాగే లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది ఏటా భారీ వర్షాలు వరద ముంచెత్తి నానా బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి ఇది జరిగిన 6 నెలలు తిరగకుండానే నదులన్నీ ఎండిపోతున్నాయి సాగునీటికే కాదు తాగునీటికి కూడా చుక్క దొరకడం లేదు సీజన్లో ఖరీఫ్కి నీరుంటే రబీకి నీరుండదు కారణం అప్పటికే జలాశయాలు ఎండిపోయి ఉంటాయి ఫిబ్రవరి వస్తే చాలు తాగునీటి రిజర్వాయర్లో చుక్క నీరు లేకుండా ఇంకిపోతున్నాయి ఏటా ఇంతింత భారీ వర్షాలు కురుస్తున్నా ఆ వాన నీటిని ఒడిసి పట్టలేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది వర్షాకాలంలో నదీ జలాలన్నీ వృధాగా సముద్రంలో వదిలేస్తున్నామే తప్ప ఆ నీటిని దాచుకోలేకపోతున్నాం మొత్తంగా మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం గోదావరిలో పుష్కలంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇప్పుడు నిన్న 6 లక్షల క్యూసెక్లు వెళ్ళిందని చెప్పన్నారు జూన్ మాసంలో జూలై ఆగస్టు మాసాల్లో 32 లక్షల క్యూసెక్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అంటే క్యూసెక్ అంటే ఒక చదరపడు ఒక ఘనపడుగు నీళ్లు ఒక సెకండ్లో పోతే క్యూసెక్ అంటారు. 32 లక్షల క్యూసెక్కులు అంటే అర్థం 32 లక్షల క్యూసెక్లు రోజంతా పోయినట్టయితే దాదాపు 300 టీఎంసీ నీళ్లు పోయినట్ల, అంటే ఒక్క రోజున నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండినంత నీళ్లు గోదావరిలో ఫ్లడ్ బాగా విపరీతంగా వరదన్నప్పుడు పోతుంది, ఒక్క రోజున పోతుంది, అంత నీళ్లు పోతున్నాయి. దురదృష్టవశాత్తు ఈ నీటిని మొత్తాన్ని పట్టుకోవడానికి మనకు సాంకేతికంగా అవకాశాలు లేవు. భూమిపై 3/2 నీరే ఉంది. ఆ నీటిలో 97% నీరు సముద్రాల్లో ఉంది. అది మానవులకు వినియోగపడదు. మిగిలిన 3% నీటిలో 2% నీరు ధృవాల వద్ద మంచు రూపంలో ఉంది. మిగిలిన 1%మే సమస్త జీవరాశులకు అందుబాటులో ఉంది. ఆ 1% నీటినే ప్రపంచమంతా వాడుకోవాలి. ఏటా కొంత నీరు వర్షాల రూపంలో సముద్రం నుంచి భూమి మీదకు వస్తుంది. ప్రపంచ సగటు వర్షపాతానికి మన దేశ వర్షపాతం సమానంగానే ఉన్నా ఏటా నీటి కొరత పెరుగుతూనే వస్తోంది. మన దేశంలో 30 నుంచి 150 రోజులు వర్షాలు కురుస్తాయి. ఇందులో 80% వర్షాలు కేవలం 15 రోజుల వ్యవధిలోనే భారీగా కురుస్తాయి. ఇంకా చెప్పాలంటే వానాకాలంలో మొత్తం 100 గంటల్లో మన దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇలా ఏడాదికి ఒక్కసారి వచ్చే వర్షాకాలంలో వర్షపు నీటినే మనం ఏడాదంతా వాడుకోవాలి. ముఖ్యంగా గోదావరి జలాలను మనకు అలొకేట్ చేసిన, అంటే నికర జలాలు అయితేనేమి వరద జలాలేమి మొత్తం కలిపితే 20% మనం వాడుకుంటున్నాం. 70% వాడుకోకపోవడంతో ప్రతి సంవత్సరం సగటున 3,000 టీఎంసీల దాకా సముద్రం పాలైపోతుంది. అవి అక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొంత గ్రావిటీ ఉంది, కానీ అప్పుడు ఎందుకోసమో ప్రభుత్వాలు దాని మీద అంత శ్రద్ధ చూపించలేదు. వాగులు వంకలు దాటి నదుల్లోకి చేరిన నీరు సముద్రాన్ని చేరులోగా మధ్యలోని ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన కాలానికి సాగునీరు తాగునీరు అందుబాటులో ఉంటుంది. కానీ ఏటా కృష్ణా గోదావరి వరద నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇక గోదావరి జలాల సద్వినియోగం అన్నది బ్రిటిష్ కాలం నుంచి మొదలుపెట్టినా ఇప్పటికీ ఆనకట్టల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఏటా లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. ఇప్పుడు మీకేంది కొన్ని 100 టీఎంసీలు పోతున్నాయి. అదేవిధంగా ఈ గోదావరికి వచ్చేటప్పటికి దురదృష్టవశాత్తు నికర జలాలు పట్టుకోవడానికి కూడా మన దగ్గర ఇవి అనువైన స్థలాలు లేవు. ఎందుకంటే ముంపు బాధితులై అంటే గట్లు చిన్నగా ఉన్నాయి, పొడుగు వెడల్పుగా ఉన్నాయి, అంచేతైతే పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. రిజర్వాయర్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే పక్కన అసలు ముంపులు ఉన్నాయి. ముంపు కారణంగా ఈవేళ మనకు వచ్చిన గోదావరి నికర జలాలు కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న బ్యారేజీలు కట్టి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా పై ప్రదేశాలకు తీసుకొస్తున్నాం. అంటే ఈవేళ గోదావరికి వచ్చేటప్పటికి సగం నీళ్లు కూడా నికర జలాలు కూడా ఇంతవరకు మనం వాడుకోలేదు, ఇంకా సగం మిగులున్నాయి. ఇదే వాడుకున్నప్పుడు ఇక బిగురు జలాలు క్వశ్చన్ ఎక్కడ వచ్చింది? నికర జలాలే వాడుకోలేదు. ఇక వరద జలాల సంగతి మర్చిపోవాలి. ఇప్పట్లో ఇక వరద ఇప్పుడు మీ గోదావరి నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లు పట్టుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. అది చాలా కాస్ట్లీ. కోట్ల మంది దాహార్తిని తీరుస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే కృష్ణా గోదావరి జలాలు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంత సమృద్ధిగా ఉన్నా వాటిని వినియోగించుకునేంత సామర్థ్యాన్ని మాత్రం మనం సమకూర్చుకోలేకపోయాం. గోదావరిపై నిర్మించతలపెట్టిన పోలవరం, దేవాదుల వంటి ఎన్నో ప్రాజెక్టులు నిర్లక్ష్యపు నీడలో మగ్గిపోతూ అలక్ష్యపు వరదలో కొట్టుకుపోతున్నాయి తప్ప పూర్తి చేసుకుని గోదావరిని తమ గుండెల నిండా దాచుకునే స్థాయికి చేరుకోవడం లేదు. స్టోరీ బోర్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.